बाबा साहब महाराज के। जय चंद्र बाबू, जय चंद्र देशों। निम तम मन इंत अलरजे अड़क वी अंत अलरजे इकड़ मन पार्टी राष्ट्र अध्यक्ष अलागे पोलिट ब्यूरो सभ्यु आनंद बाबू इलांट मध्य मन एंत डिग्निफाइड मन मेटा मन की बैठक की मन गुरी आ प्रचार अंत गोपदे इधी निजा नैन लेट रहा कारण मुझे पेदल क्षमितमन को एंकंूल का माला आत्मीय सम्मेलन इंडोर पेटे मीटे कदाूल तीरपड़कोचुना नैन इक मंगलगीरी एंट्रस इक्ट दाका रहा रे ग टाइम पटिंदा इंडोर मीटा लेते बहिंग सभा लेते माला आत्मीय सवेश अंत आश्चर्यपयेमो ఒక్కసారి చూడండి లోపల బయట అంతా కూడా మొత్తం బ్లాక్ అయిపోయి ఉంది అంత మంది ఇక్కడ ఎంత మంది ఉన్నారో దానికి దాదాపు 20 ఎంతల మంది బయట నిలబడిపోయి ఉన్నారు పాయింట్ వచ్చేస్తానండి ఇప్పుడు ఇక్కడ మాలల సమావేశం జరుగుతుందని చెప్పినప్పుడు పెద్దలు దీనికి నిర్ణయించినప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి చాలా మంది వైసీపీ నుంచి చాలా మంది మాలలందరూ జగంతోనే ఉన్నారు మాలలందరూ జగంతోనే ఉన్నారు ఇక మీ ఆత్మీయ సమావేశానికి ఎవరు వస్తారని అడిగారు ఒరే బాబూ మీతో ఉన్న మాలల ఆంధ్ర మాలల కర్ణాటక మాలల ఆ కర్ణాటక దొంగోట్లేనకు వచ్చారే వాళ్ళు కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాలలందరూ ఇదిగో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపర్చడానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నారు నాయన చాలా జాగ్రత్త గమనించండి నేను చాలా తక్కువ మాట్లాడతాను ఇక్కడ నేను చాలా మంది అడిగేవారు ఏయ్ ఏంటా నువ్వు ఒక్కడవే డైరెక్ట్ గా సీఎం మీద మాట్లాడుతున్నావు నీమె కేసులు పెట్టనే భయపడలేదు धैर्य जगन रेड्डी इधो ना जाति इदे ना धैर्य राष्ट्र अत्यधिक लार्जेस्ट कम्यूनिटी धैर्य इंतमी कुलाल की मा साटि कुल एगदोस मोटमोदारी రాష్ట్రంలో మాలలు గర్జిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి మా అపోనెంట్ ఒక ముఖ్యమంత్రి మా శత్రువు నువ్వు మా ఇంట్లో పిల్లల్ని చంపావు మా తమ్ముడు సుబ్రహ్మణ్యం చంపావు మా తమ్ముడు చీరాల కిరణ్ కుమార్ ని చంపావు మా తమ్ముళ్ళని ఎంతో మందిని ప్రాణాలు పొట్టం పెట్టుకున్నావు ఈ రోజున దానికి నీకు తదిన సాక్షి చేయడానికి మాలవీరులందరూ తెలుగుదేశం పార్టీలో సమావేశమయ్యారు చూసారా ఎంతకెంత రెచ్చిపోతాం తప్ప ఇక తగ్గేది లేదండి ఎవరు ఒకే మాట అండి ఎవరు మనోడు ఎవరు మన శత్రు అది తెలుసుకోవాలి ఫస్ట్ ఎవరు మనోడు ఎవరు మన శత్రు తెలుసుకోవటమే అది చైతన్యం అలా తెలుసుకున్న జాతి అభివృద్ధి అంటది మన కుర్రాన్ని చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేస్తే వాడు జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు పోలహారతలు పట్టిన జగన్ రెడ్డి మనోడా లేదా అదే సుబ్రహ్మణ్యం కుటుంబానికి అండగా నిలబడిన చంద్రనాయుడు గారి మనోడా ఎవరు మనోడు ఎప్పటి నుంచి డాక్టర్ సుధాకర్ గారి దగ్గర ఆచరేకర్ నుంచి ఇప్పుడు నిన్న మొన్నటి దాకా మన కంటేరు గుంటూరులో కంటేరులో కూడా దాడి జరిగిన దాకా తమిళ అక్కడ అనుకుంటుంది సైలెంట్ కొంచెం కింద తీయాలి కలర్ కనబడుతుందట నిన్న మొన్నటి కంటేరు నిన్న అనుకుంటే కంటేరులో దాడి జరిగింది అది ఎవరో కళ్ళు హరికృష్ణారెడ్డి అని చెప్పి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం జిల్లా యువజన విభాగం కొట్టుపాడేశారు కొట్టుపాడేశారు ఎలాంటి వాళ్ళు నిజంగా మనలో గనుక ఐక్యత ఉండి మనల్ని చూసే నాయకుడు గనుక మనం నాయకుడిగా ఎన్నుకుని సీఎం చేస్తుంటే అలాంటి వాళ్ళందరినీ కాళ్ళు గని తొక్కుపారద్దాం కదా మేనమామ మేనమామ అంటే మనం మురిసిపోయాం కదా మేనమామ అంటే ఈ రోజున మేనమామ కాదు మేనమామల పిల్లలకు కూడా భవిష్యత్తు లేకుండా చేస్తాడు 27 పథకాలు ఇచ్చి మన పిల్లల్ని విదేశాలు పంపించి చదివించి కార్పొరేట్ స్కూల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పేరుతో చదివించి మన పిల్లలు 4 లక్షల మందికి ఉపాధి కల్పించి ఎస్సి కార్పొరేషన్ రుణాల ద్వారా మనల్ని నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఇదే మాల జాతి కాదనుకున్నాం అయితే ఒకటి 2019 లో ఒక మాలలే కాదండి అన్ని కులాలలో కూడా మోసపోయారు మాలలు ఒకరే కాదు అన్ని కులాలలో కూడా జగన్ మోసానికి జగన్ మోసం రేటు కోసం మోసపోవడం జరిగింది కాబట్టి ఇప్పుడైనా ఈ రాష్ట్రంలో మన కోసం పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనం బలపరుచుకుంటే రేపొద్దున మొన్న ఆయన ఆల్రెడీ మహానాడులో మాట ఇచ్చాడు నాకు
ఏ మాట చూడంటే ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎవడైతే దళితుల మీద దాడి చేసి పోలీస్ కేసులను తప్పించుకుని కాళ్ళు రగరేసి తిరుగుతున్నారో అలాంటి వాళ్ళందరినీ పిచ్చు కుక్కల్ని ఇచ్చినట్టు ఈడుస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనకు మాటిచ్చారు. మనకు కావాల్సింది ఆత్మగౌరవం, మనకు కావాల్సింది మర్యాద, అందరితో సమానమైన స్థాయి మనకు కావాలా? అంతేగాని ఇంత ఇన్ని లక్షల మంది లార్జెస్ట్ కమ్యూనిటీగా పేరున్న మనం ఇంకా ఆకుపచ్చగాలతో డబ్బులు తినే స్థాయిలో మనం ఎందుకున్నామంటే ప్రతి పనికిమాలలోనే నమ్మి వాళ్ళకు ఓట్లు వేయడం ద్వారానే. దయచేసి ఇప్పటికన్నా అర్థం చేసుకోండి, మన కోసం నిలబడ్డాడు ఎక్కడండి భారతదేశాన్ని, భారతదేశాన్ని శాసించే ప్రధానమంత్రిని లేచి ఒక దళితుడి ముందు మన బాలయోగ గారి ముందు నిలబెట్టిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి కాదా? ఏమంటే వాళ్ళ వర్గంలో లేరా, లేకపోతే బీసీ వర్గంలో లేరా? అక్కడ రాక పంపించి లోక్సభ స్పీకర్ అవనకి ఇక్కడ కూడా మొత్తం శాసనసభను మొత్తం మన అమ్మ ప్రతిభా భారతి గారి ముందు నిలబెట్టే అవకాశం కల్పించింది అదే సీఎం చంద్రబాబు నాయుడు గారు కాదా? జాగ్రత్త గమనించండి, ప్రతి ఇంటింటికి తిరగండి. నేను చెప్తున్నాను, నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి ఏదైనా నువ్వు మాట్లాడాలంటే వచ్చి మాట్లాడు, సమాధానం చెప్పు. ఏం చేశాడు ఈ దళితులకి? మమ్మల్ని కొట్టిన వాళ్ళు కనీసం ముందు ఎస్సీల దగ్గరికి వెళ్తే గొడవపడితే ఎస్సీఎస్టీ కేసు అవుతామని భయపడేవారు. ఈరోజు ఎవరికైనా భయం ఉందా? ఎక్కడ పడితే ఆడు కొడుతున్నారు, ఎక్కడ పడితే ఆడు చంపుతున్నారు. చంపిన వాడికి పోలార్లు ఇచ్చేయటం, చంపిన వాడికి రెండేసి మూడేసి పదవులు ఇచ్చేయటం ఎక్కడన్నా ఉందో విడ్డూరం? ఏంటయ్యా నీకు మాకు శత్రుత్వం? మళ్ళీ ఎక్కడి నుంచి కూడా అడుగుతున్నా నేను జగన్ రెడ్డి, చూసుకో మావాడు సత్తా నీకు చూపిస్తాను 2024లో, దళితుడు సత్తా నీకు చూపిస్తాను నేను. నువ్వు మమ్మల్ని ఏదో తక్కువగా చూసినట్టున్నావు, ఏం చేసినా పడతారనుకుంటున్నట్టున్నావు. మావాడు కొట్టే దెబ్బకి నీకు చుక్కలు చూపిస్తాను చూడవు 2024లో. చాలా జాగ్రత్తగా ప్రతి గ్రామంలో చెప్పండి, ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు మనకు ఉపాధి పథకాలు ఇచ్చాడు, మన పిల్లలను చదివించాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చి రద్దు చేశాడు, చంద్రబాబు నాయుడు గారు మనకు రక్షణ కల్పించాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చి మన మీద దాడులు చేపించాడు. దాడులు చేసిన వాడికి పదవులు ఇచ్చాడు, దాడులు చేసిన వాడికి నేను చంపానని ఒప్పుకుని వచ్చాడు ఎవడు అనంతమా బయటికి, నేను చంపా ఏదో చంపాడని అనుమానంగా అరెస్ట్ చేయలే, నేను చంపానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న నేరస్తుడికి నువ్వు పోలాడుతూ పట్టమంటే నీకెంత సిగ్గు లేదయ్యా జగన్ రెడ్డి అని అడుగుతున్నాను నేను. నువ్వు ఇప్పటికి ఇంకా అతను సస్పెండ్ చేయలేదంటే నీకు దళితులు శత్రువులు నువ్వు చెప్పావు, మా ఊళ్ళకి అర్థం కాలేదు, ఇక ఇప్పుడు దాదాపు ఒక 24 మందికి అర్థమైంది, ఇక గ్రామాల్లో తిరిగి మిగిలిన లక్షలాది మందికి నువ్వు మమ్మల్ని శత్రువులుగా చూపిస్తున్నావని, శత్రువులుగా చూస్తున్నావని వాళ్ళందరికీ చైతన్యం కల్పించి నీ తొక్కనియకపోతే రాజేష్ మహాసేన కాదు మాల జాతి వీరుండే కాదు. జై భీమ్ జై భారత్. థ్యాంక్ యూ రాజన్స్ గారు. ఇప్పుడు ఫాలోడు పరసారత్నం గారు, పరసారత్నం గారు 2 నిమిషాలు మాట్లాడరా? ఓకే. ఇప్పుడు జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి కూచిపూడి విజయ్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిన కోరుతా ఉన్నా, తర్వాత జయరాజ్ లైన్ ఉన్నాం.